ఖరీఫ్ సంబంధించిన పంటనే కొనడం లేదు, మళ్ళీ రబీ పంట పరిస్థితి ఏంది? అసలు ముందు ఖరీఫ్లో పండించిన వడ్లను కూడా కొనాలి, కేంద్ర ప్రభుత్వం కొనాలని టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అసలు విషయం ఇది. ఇక్కడ ఏంటంటే మీకు తెలియక తెలియాల్సిన తిరకాస ఏంటంటే వీళ్ళు ఈ పంట గురించి ఆలోచిస్తలేరు ఫస్ట్. వాళ్ళకి ఈ పంటలో పెద్ద లాభం ఎవరికి రాదు, ఎవరికి ప్రభుత్వానికి కానీ మిల్లర్లకు కానీ బ్రోకర్లకు కానీ ఎవరికి కానీ ఈ పంటలో పెద్దగా ఉండదు. సో దీన్ని వీళ్ళు వదిలేసినారు, అసలు కొనుక్కోవడం కానీ అన్ని వదిలేసేసి మీరు వేసంగి పంట కొంటారా కొనరా అని అన్నది ముందుకు తీసుకొస్తున్నారు. అసలు నువ్వు మనము ఇక్కడ ధర్నా చేసిండ్రు, దేనికి ధర్నా చేసిండ్రు? అసలు వేసంగి పంట కొంటావా అని. అసలు ఉన్న పంటను ఇప్పుడు ఇప్పుడు వర్షాకాల పంటను కొన్ ఫస్ట్ తీసుకో, తీసుకొని అది ప్రొక్యూర్ చేసేసి అదంతా సిస్టమ్ అయినాక నువ్వు మళ్ళీ ఇప్పుడున్న మాకు ఎస్టిమేషన్ ఇంత వస్తుంది, వేసంగి పంట ఇంత వస్తుంది, మీరు ఇంత కొనండి అని చెప్పేసి లెటర్ పెడతాము. ఆ ఎస్టిమేషన్ లేదు లెటర్ అది కొంటావా కొనవా కొంటావా కొనవా అని చెప్పేసి అని అడగడము అది చాలా తప్పు. అసలు దాన్ని మనుషులను డైవర్ట్ చేయడం అన్నట్టు ఒక పక్క దారి పట్టించడానికి మాత్రమే అడుగుతున్నాడు. దాంట్లో అసలు అది ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో వేసంగి పంటలో మేము బాయిల్డ్ రైస్ కొనమని మాత్రమే చెప్పింది అంతే. బాయిల్డ్ రైస్ కూడా ఎందుకు కొనం మేడం? బాయిల్డ్ రైస్ బాయిల్డ్ రైస్ కొనడానికి దానికి దాంట్లో ఉన్నది ఏంటంటే విషయం ఏంటంటే యాక్చువల్గా మనకు మనం వరి ధాన్యం గురించి కొంచెం మాట్లాడుకుంటే ధాన్యం మనకు మూడు రకాలు ఉంటుంది. మూడు రకాలు ఏంటి? ఇప్పుడు వడ్లు తీసుకొచ్చి వేసినాక మన ఊర్లలో పట్టించుకునేదేమో మామూలు రా రైస్ అంటారు దాన్ని. రా రైస్ అని అంటే అక్కడ చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలలో పట్టించుకునేది రా రైస్. ఆ రైస్ రైతులు అక్కడక్కడ తీసుకుంటే దాంట్లో నూకలు ఎక్కువ వస్తుంది, వాళ్ళు అక్కడ లోకల్గా వాళ్ళ మటుకు వాడుకునే దానికే పనికి వస్తుంది. ఇప్పుడు స్ట్రెమ్డ్ రైస్ అని అంటారు. స్ట్రెమ్డ్ రైస్ అనేది రెండో రకం. స్ట్రెమ్డ్ రైస్ అనేది ఇప్పుడు మనకంతా పాపులర్ అయిన రైస్, మనం అందరం వాడేది అదే రైస్. ఆ స్ట్రెమ్డ్ రైస్ ఏంటిది అని అంటే రైస్ మిల్క్ వెళ్ళిపోయాక దాన్ని ఏం చేస్తారంటే ఆరబెట్టడం అనేది అది ఆ మిషనరీ ద్వారా మంచిగా డ్రై చేస్తారు అన్నట్టు. వడ్లను డ్రై చేసేసి పొట్టు తీసేసి మనకు బియ్యంలాగా వస్తుంది. సో దాంట్లో ఏంటంటే నూక తక్కువ ఉంటుంది అండ్ నీట్గా వస్తాయి. సో దాన్ని స్ట్రెమ్డ్ రైస్ అంటారు. ఈ స్ట్రెమ్డ్ రైసే ఇప్పుడు మొత్తం అంతటా కూడా వాడుతున్నాం మనం. అందరం వాడేది అదే జనరల్గా, ఎక్స్పోర్ట్ చేసినా ఏం చేసినా కూడా డిమాండ్ అంతా కూడా స్ట్రెమ్డ్ రైస్లో ఉన్నది. సో ఈ రైస్ డిమాండ్ ఎక్కువ ఉంది. తర్వాత బాయిల్డ్ రైస్ అనేది మూడో రకం. మూడో రకం బాయిల్డ్ రైస్ ఏంటిదంటే దాన్ని ఒక స్ట్రీమ్ ద్వారా పోయి మళ్ళీ బయటకు వచ్చినాక దీంట్లో అసలు నూకాన అనేది అసలు ఉండదు, ఒక గింజ కూడా ఉండదు. సో మొత్తం ఎంత రైస్ మనం పంపిస్తే అంత రైస్ బయటకు వచ్చేస్తుంది. సో మామూలుగా ఇప్పుడు ఈ స్ట్రెమ్డ్ రైస్లో ఏంటంటే 100 కిలోలు చేస్తే మనకు 65 కిలోలు వస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ మనకు మన తెలంగాణలో మనకి ఏంటంటే ఈ వేసంగిలో వేసే పంటలో నూక ఎక్కువ వస్తుంది. ఈ స్ట్రెమ్డ్ రైస్ తీయాలని అంటే 65 కిలోలు రావాల్సింది. అక్కడ ఏమవుతుందంటే ఇంకా కొంచెం తక్కువ వస్తుంది, నూక ఎక్కువ వస్తుంది. అదే బాయిల్డ్ రైస్ అయిందనుకోండి 100 కిలోలకు 125 కిలోలు వస్తుంది. అంటే మనకు బయటకు వచ్చేది 65 కంటే కూడా 25% ఎక్కువ వస్తుంది. సో ఇవి వచ్చేసరికి ఏమవుతుంది, వీళ్ళు అంటే చాలా మీరు క్లియర్గా వినాల్సింది ఏంటంటే వేసంగి పంటలో వీళ్ళు ఇప్పటిదాకా ఈ మిల్లర్లు ప్రభుత్వం అంతా కలిసి ఏంటంటే బాయిల్డ్ రైస్కి ప్రమోట్ చేశారు. సో దాంట్లో తప్పలేదు, వేస్ట్ కాకుండా చేసిండ్రు. ఇన్ని రోజులు డిమాండ్ ఉండింది ఇటు కర్ణాటక కర్ణాటక తమిళనాడు కేరళ ఎక్కువ, కర్ణాటక తక్కువ కానీ కేరళ తమిళనాడు బాగా ఈ బాయిల్డ్ రైస్ వాడేవాళ్ళు. సో అప్పుడు మనం పంపించేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే బాయిల్డ్ రైస్ డిమాండ్ అంతటా కూడా తగ్గిపోయింది, మొత్తం ఎక్కడ కూడా లేదు. మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే బాయిల్డ్ రైస్ ఎక్కువ స్టాక్ ఇంకా ఉంది అది. సో అందుకని ఏం చేశారంటే ఈ బాయిల్డ్ రైస్ మాత్రం వద్దు ఈ సీజన్ లో కూడా, మేము స్ట్రెమ్డ్ రైస్ తీసుకుంటాం. దాని కేసీఆర్ కూడా సిగ్నేచర్ చేసిండు అనేది వినిపిస్తుంది నిజమేనా? బాయిల్డ్ రైస్ మేము మాకు వద్దు అని కూడా అవసరం లేదు అని అనేది చేసిండ్రు. అది అది చేసిన వీళ్ళు చేసిండ్రు, పర్లేదు మాకు అట్లయినా పర్లేదు మేము ఒప్పుకున్నాం అని అన్నారు. ఒప్పుకున్నాం అన్నాక మీరు మళ్ళీ ఇప్పుడు బాయిల్డ్ రైస్ తీసుకుంటారా లేదని అంటే అసలు అక్కడ డిమాండ్ లేనప్పుడు నువ్వు బాయిల్డ్ రైస్ ఎందుకు తెస్తావు? ఎందుకు తెస్తావు అంటే మీకు అసలు విషయం నేను చెప్తాను. ఇక్కడ ఆ వచ్చే ఎక్స్ట్రా వచ్చే 25 కిలోలు ఏదైతే ఉందో దానికి ఎంత మనకు ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే మనము నేను మీకు కరెక్ట్ లెక్కలతో చెప్తాను అలా వాళ్ళకి ఎందుకు ఎంత నష్టం వస్తుంది అన్న దాని మీద. ఇక్కడ 15
క్వింటాల్ బియ్యం ఎక్కువ వస్తుంది మామూలుగా. అంటే 100 క్వింటాల్స్ వడ్లు పండిస్తే 65 క్వింటాల్స్ బియ్యం వడ్లు ప్రాసెస్ చేస్తే 65 క్వింటాల్ మామూలుగా స్టెమ్డ్ రైస్ వస్తుంది. ఇదే బాయిల్డ్ రైస్ అయితే 80 క్వింటాల్ వస్తుంది. అంటే 15 క్వింటాల్స్ బియ్యం ఎక్కువ వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేది ఏంటంటే 100 క్వింటాల వడ్లు నేను కొన్నాను అని అంటే నాకు రిటర్న్ నువ్వు ఎంత ఇవ్వాలి. ఇప్పుడు నేను కొనడానికి నీకు డబ్బులు ఇచ్చాను, ఎంత డబ్బులు ఇస్తారు? 2560 రూపాయలు ఇస్తారు 100 క్వింటాల్ ఇస్తే వాళ్ళకు రిటర్న్ ఎంత ఇవ్వాలి? 65 క్వింటాల బియ్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు బాయిల్డ్ రైస్ అయ్యేసరికి వీళ్ళకి 15 కిలోలు మిగులుతుంది. ఆ 15 కిలోల లెక్క ఎన్ని కోట్లల్లో మిగులుతుందో చూడండి. మనకి తెలంగాణలో 2020 యాసంగి పంటకు 1 కోటి మెట్రిక్ టన్ల వడ్లు వచ్చినాయి. సో అంటే 1 కోటి మెట్రిక్ టన్లు వస్తే దానికి 10 కోట్ల క్వింటాల్స్ స్కామ్ ప్రకారం వచ్చింది. అట్లా 125 అంటే 1 కోటి 25 లక్షలు వచ్చింది మొత్తం. దాంట్లో 25 లక్షల క్వింటాల్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వచ్చేసరికి కేంద్రం నుండి వచ్చే పైసలు మనకు 32 పైసలు ఎంత వచ్చినాయి అంటే 32 వేల కోట్లు. 32 వేల కోట్లలో వీళ్ళకి రైతులకు ఇచ్చింది ఎంత? 19 వేల 600 కోట్లు. అంటే ఎట్ ద రేట్ ఆఫ్ ఈ 65 క్వింటాల రేటున వాళ్ళకి ఇచ్చింది ఎంత? 19 వేల 600 కోట్లు రైతులకు ఇచ్చేసేసారు. ఇవి పోను, ఈ 3200కి వెళ్ళి ఈ ఎక్స్ట్రా వచ్చిన 15 క్వింటాల రేటు మనకు 12,400 కోట్ల రూపాయలు మిగులుబడి. ఈ మిగులుబడి ఎవరు పంచుకుంటారు? ప్రభుత్వము, ఈ వీళ్ళు మిల్లర్లు అందరూ కలిసేసి కింది స్థాయి వాళ్ళు. వాళ్ళు అక్కడ ఎంతమంది టీం ఉంటే ఆ టీం అంతా కూడా ప్రభుత్వం నుండి మొదలుపెట్టి అందరూ ఉంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన పైసలు రైతుకి ఇచ్చినాయి. అరే బాబు నువ్వు నీకు ఎంత వచ్చినాయి? నీకు 100 క్వింటాలకు నీకు 65 క్వింటాలకు పైసలు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అలా ఇచ్చేసేస్తే ఇంత 12,400 కోట్లు వాళ్ళ దగ్గర నుండి జేబులకు వెళ్ళిపో వచ్చి జేబులో పడేట. అంటే 7 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. ఇంత నష్టం జరుగుతుంది అని అన్న ఉద్దేశంతో వాళ్ళు వేసంగిలో బాయిల్డ్ రైస్ కొంటవాలేదా? వేసంగిలో బాయిల్డ్ రైస్ కొంటవాలేదా? దానికి ధర్నా కేసీఆర్ దిగి వచ్చిందంటే ఇంత డబ్బు 12,400 కోట్లు అని అంటే చిన్న అమౌంట్ కాదు అది. అంత డబ్బు మాకు మిగిలిపడి పోతుంది అని అనేది మనకు చెప్పరు. అది ఆ లెక్కలు తెలియదు ఎవరికి. 15 ఎక్స్ట్రా కొంచెం బాయిల్డ్ రైస్ అయితే కొంచెం ఎక్స్ట్రా రైస్ వస్తుంది అని అనుకుంటాం. ఆ కొంచెం ఎక్స్ట్రా 8 వేల కోట్లు. సో ఇది పోతుంది అని అన్న ఇది ఇంకా మనం మనకు రావు డబ్బులు అనేసరికి కింద మీద గిలగిలగిల కొట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. తప్పితే అక్కడ రైతుల మీద ప్రేమ కాదు, ఎవరి మీద ప్రేమ కాదు అది అసలు. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.